మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. శ్రీరస్తు శుభమస్తు అంటూ తెలంగాణలో కూడా మద్యం వ్యాపారం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఒక గంటన్నర వ్యవధిలో కొబ్బరికాయలు కొట్టి మరీ మద్యం వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నేను వచ్చేదారిలో చూశాను టానిక్ అనే ఒక లిక్కర్ షాప్, అతిపెద్ద షాప్ జంట నగరాల్లో. సో ఆ షాప్ ముందు పెద్ద క్యూలు, ఇంకా ఆల్మోస్ట్ 7:30 నుంచే క్యూస్ మొదలయ్యాయి. సో బహుశా మహిళల తరబడి ఆ క్యూలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆంధ్రాతో ఏమాత్రం తీసిపోమంటూ, సో ఇక్కడ కూడా లాస్ట్ నైట్ ధరలు పెంచినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. 16% ప్రైసెస్ పెరుగుతున్నాయి లిక్కర్ ప్రైసెస్ ఇన్ తెలంగాణ. అఫ్కోర్స్ ఆంధ్రాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ పెంపు. సో తక్కువ పెంచారని సమర్పడాలో లేకపోతే ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి. మద్యం ఏపీలో అయినా సరే తెలంగాణలో అయినా సరే మద్యం అమ్మలేకపోతే ప్రభుత్వం నడవదు అన్నది మాత్రం స్పష్టమైంది మనకు. ఎందుకంటే మనం ఒకసారి ప్రభుత్వాల ఆదాయ వనరులు కనుక గమనిస్తే కేంద్రమైన రాష్ట్రమైన స్టేట్స్కి 62% రెవెన్యూ ఓన్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. మిగతా 38% సెంట్రల్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్లు అవి కలెక్ట్ చేస్తారు కదా మన దగ్గర జిఎస్టీ, వీటి నుంచి రాష్ట్రాల వాటాగా 38% రెవెన్యూ రాష్ట్రాలకు వస్తూ ఉంటుంది. సో 62% రెవెన్యూస్లో ఒక 20% అప్ టు 20% పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్, అది వ్యాట్ అని, అలాగే స్టేట్ ఎక్సైజ్ అని, ఆ రూపంలో అంటే సేల్స్ ట్యాక్స్ ఆ రూపంలో వస్తూ ఉంటుంది. మిగతా దానిలో ఒక 15% వరకు ఈ ఆల్కహాల్ సేల్స్ మీద వస్తుంది. సో 15% రెవెన్యూ ఇప్పుడు అదొక్కటే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు పెట్రోల్ కొట్టిస్తాం ఇవన్నీ ఆపుకుంటారు కానీ మద్యం తాక్కుండా ఉండరు. సో మద్యం అలవాటైన వాళ్ళు తప్పనిసరిగా షాపులు ఓపెన్ ఉంటే కొని తాగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది. భోజనం చేసి చేయటం అంత ఈజీగా, మద్యానికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి రాష్ట్రాలు దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాయి. అఫ్కోర్స్ తెలంగాణలో అన్నీ మంచి మంచి బ్రాండ్స్, చక్కటి ప్రీమియం బ్రాండ్స్ దొరుకుతాయి. కానీ ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు కదా. అన్నీ కూడా జగన్ రెడ్డి గారి కనుసన్నల్లో వాళ్ళ తయారీలో ఉన్న బ్రాండ్సే అన్నిటినీ ఆ షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే అన్యాయం, దారుణం, అక్రమం, రాక్షసత్వం, క్రూరత్వం, యు నేమ్ ఇట్, ఎంత పెద్ద పేరు పెట్టినా కూడా తప్పు లేదు. ఏమిటంటే అన్యాయం ఎక్కడ, మీకు కావాలంటే ప్రీమియం బ్రాండ్లతో సరఫరా చేయడం లేదా సంస్థలు, ఈ చెత్త బ్రాండ్లు పెట్టి చీప్ లిక్కర్ రామ్మి డబ్బులు వసూలు చేసుకొని ఆ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం, ఇదంతా దోపిడీ అన్నమాట, దారుణం, రాక్షసత్వం. సో అటువంటి దుస్థితికి ప్రభుత్వాలు దిగజారితే ఇక ఎవరో ఏం చేయలేదేం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు వేయకుండా మానుకోవడం తప్ప 5 ఏళ్ళు భరించాల్సిందే. సో అందుకనే ఎప్పుడు మనం ఓట్లు వేసేటప్పుడు ఎవరికి ఓటు వేస్తున్నాం అనేది జాగ్రత్తగా గమనించుకుని వేయాల్సిన అవసరం ఉంటుందని పదే పదే అనుకుంటూ ఉంటాం. సో డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు, చీప్ లిక్కర్ కొనుక్కుంటారు. ఇంత రేట్లు పెట్టి కొనలేరు కాబట్టి 300-400 రూపాయలకి ఫుల్ బాటిల్ వచ్చే కొనుక్కొని లేవరు, మొత్తం అంతా పాడు చేసుకుంటారు. సో అటువంటి పరిస్థితి కక్కుర్తి రాష్ట్ర ప్రభుత్వాలకు తగదు. కేంద్రం ఏమి తక్కువతం లేదు. ఇప్పుడు చమురు క్రూడ్ ప్రైసెస్ మీద తన కక్కుర్తి తీర్చుకుంటుంది. సో 10 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ పెంచేశారు బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఓవర్ నైట్. అఫ్కోర్స్ మనకు బంకుల్లో రిటైల్ ప్రైస్ పెరగలేదు కానీ దీని ప్రభావం రిఫైనర్స్ మీద ఉంటుంది. ఇంకెక్కడ ఫ్రీ ప్రైసింగ్? దేర్ ఇస్ నో ఫ్రీ ప్రైసింగ్ ఎట్ ఆల్. ఫ్రీ ప్రైసింగ్ చేసేసాం, కంప్లీట్లీ ఆయిల్ కంపెనీలకు ఇచ్చేసాం, మార్కెట్ ఎకానమీకి వదిలేసామని చెప్పారు. కానీ ఎక్కడ జరుగుతుంది? సో ఆయిల్ రిఫైనర్స్ హ్యావ్ టు సఫర్. ఇవాళ మార్కెట్స్లో బహుశా ఆయిల్ రిఫైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. సో లెట్స్ స్పార్ ది ఎకనామిక్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలండి. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం గమనించాం కన్స్ట్రక్షన్ యాక్టివిటీని అలో చేశారు. సో కేసీఆర్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ ది కోవిడ్ క్రైసిస్, ఎక్సెప్టింగ్ ఫ్యూ డెసిషన్స్ లైక్ రాత్రిపూట కర్ఫ్యూ. ఎందుకు నాకు అర్థం కాదు అసలు. ఏంటి రాత్రిపూట మాత్రమే కరోనా వచ్చి మీద పడుతుందా? లేదు కదా, కరోనాకి రాత్రి పగలు తేడా లేదు. సో ఎనీ టైమ్ ఇట్స్ దేర్, మనం వెళ్ళి దాన్ని వాటేసుకుంటే వచ్చి తీరుతుంది, అది పగలైనా రాత్రి అయినా. కాబట్టి ఈ రాత్రిపూట కర్ఫ్యూ అనే దానికి మీనింగ్లెస్ అది. కాబట్టి ఇట్లాంటి కొన్ని మినహాయిస్తే హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గవర్నమెంట్. హీ హాజ్ డన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ ఇన్ హ్యాండ్లింగ్ ది కోవిడ్ క్రైసిస్ అండ్ హీఈస్ అ రోల్ మోడల్ ఫర్ ది అదర్ స్టేట్స్ యాజ్ వెల్. కానీ ఎకనమిక్ యాక్టివిటీని స్పార్క్ చేయకపోతే చాలా చాలా సఫర్ అవుతాం రాబోయే రోజుల్లో. ఇక మన మార్కెట్స్లో కూడా మెడికల్ న్యూస్ అనేది ఇంక ఇక్కడ నుంచి ప్రాధాన్యం లేదు, ఎకనామిక్ న్యూస్ అనేది డామినేట్ చేయబోతుంది. ఇక్కడ నుంచి కూడా ట్యాక్సెస్ ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్స్ ఏంటి, అలాగే ఈ మారటోరియమ్స్ ఏంటి, ఈఎంఐ మారటోరియమ్స్ ఏంటి, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ మనీ ప్రింటింగ్ ఏ విధంగా జరుగుతోంది,
అండ్ ఓపెక్ నేషన్స్ ఏం చేస్తున్నాయి, సప్లై డిమాండ్ పరిస్థితి, ఇవి మాట్లాడుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. ఇవే మార్కెట్స్ గమనం మీద ప్రభావం చూపించే అంశాలు కూడా. సో లాస్ట్ మనం టూ డేస్లో నిఫ్టీ 6.6% తగ్గింది. సో 6.6% నిఫ్టీ తగ్గడం అంటే సెకండ్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవచ్చు. 9500-9700 ఆ లెవెల్స్లో నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురవుతోంది. సో మనం మార్చిలో చూసాం కరోనా దెబ్బకి మార్కెట్ ఒక్కసారి కొప్పుకూలిపోయింది, 7500కి వచ్చేసింది. తర్వాత ఏప్రిల్లో మళ్ళీ 10,000 వైపు వెళుతుందా అని ఆశలు కల్పించింది. ఇప్పుడు మేలో మళ్ళీ మరొక ఫాల్ అనేది ప్రారంభమైంది అంటున్నారు చార్టిస్ట్. సో ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్క బిహేవియర్ చూపిస్తుంది కాబట్టి మార్కెట్స్ మనం అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కేంద్రం కూడా ఈ క్రెడిట్ క్రైసిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరికైనా ఎకనామిక్ యాక్టివిటీ ప్రారంభం కావాలంటే డబ్బులు కావాలి, క్రెడిట్ కావాలి, బ్యాంక్స్ నుంచి డబ్బులు పుట్టాలి. కానీ బ్యాంక్స్ లెండింగ్ చేసేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం 8.4 లక్షల కోట్ అంటే 8.4 లక్షల కోట్ల రూపాయల బ్యాంక్స్ ఫ్రీ సర్ప్లస్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పార్క్ చేస్తుంది. అంటే క్రెడిట్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు, క్రెడిట్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి. సో క్రెడిట్ క్రియేట్స్ క్రెడిట్ అండ్ క్రెడిట్ క్రియేట్స్ డిమాండ్, ఇది మనకు ఎకనమిక్స్ చెప్పేది. అది కనుక జరగకపోతే ఏమాత్రం ఎకనమిక్ యాక్టివిటీ ప్రారంభం కాదు. సో ఈ అంశాన్ని మనం మనీ అంతా కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్లో మూలుగుతోంది, ఎవరూ డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేము, క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా వాడటం లేదు, వాడదాం అన్న ఇప్పుడు ప్రస్తుతం అఫ్కోర్స్ మార్కెట్లో ఏమి దొరకడం లేదనుకోండి, ఎక్సెప్ట్ గ్రాసరీస్ అండ్ ఎసెన్షియల్స్. బట్ అదర్వైజ్ ఆల్సో మళ్ళీ అందరిలోనూ వస్తువులు కొనుగోలు చేయాలి, సర్వీసెస్ కొనుగోలు చేయాలి అనే దృక్పథం రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఒక షాక్లో ఉన్నారు. సో ఇక్కడ నుంచి బయటపడి మళ్ళీ మార్కెట్లో పర్చేజెస్ ప్రారంభం కావడానికి టైం పడుతుంది. సో ఆ పర్చేజింగ్ పవర్ ఒకవేళ ఉన్నవాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని, లేని వాళ్ళు ఎలాగూ లేదు, ఎందుకంటే జాబ్ లాసెస్ కనిపిస్తున్నాయి, శాలరీ కట్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకు పర్చేజెస్ గతంలో లాగా ఉండవు అనేది అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇదంతా జరగడానికి కనీసం ఒక 3 to 6 మంత్స్ టైం పడుతుంది. ఈలోగా ప్రభుత్వం మాత్రం క్రెడిట్ పుష్ చేయడానికి తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టాలి. స్టిమ్యులస్ ప్యాకేజీలకి మర్చిపోదాం, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా ఏం కనపడటం లేదు. ట్యాక్స్లు పెంచుతున్నారు, దానికి అదనంగా ఇప్పుడు 10 రూపాయల ఎక్సైజ్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ పెంచారు. సో ఇక అటువంటి వాటికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మనం స్టిమ్యులస్ ఏదో వస్తుందని ఊహించడం ఆశించడం అత్యాశే అవుతుంది. కాబట్టి లెట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ వెరీ టఫ్ పీరియడ్, ఫర్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఉద్ధరిస్తుంది ఎకానమీని అన్న ఉద్దేశం మనకు ఆశలు అంతగా కనపడటం లేదు. సో అందరం కూడా మన ప్రయత్నాలు మనం చేసుకుందాం. లెట్ ఇస్ ఆల్ బీ ఇక్కడ వస్తున్నాయి వార్తలు, మన విజువల్స్ హైదరాబాద్ టానిక్ ఎదురుగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు. అట్లీస్ట్ ఆంధ్రాలో లాగా అల్లకల్లోలం లేదు. సో ఎవరికి కేటాయించిన రౌండ్స్లో వాళ్ళు వృత్తాల్లో వాళ్ళు నిలబడి సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు. అందుకే అన్నాను నేను కేసీఆర్ గారి నాయకత్వం అనేది నిజంగా వర్ధిల్లాలి. సో ఆయన హీఈస్ ఏ సూపర్ మ్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీస్ రూలింగ్. సో ఆల్కహాల్, ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే ఫ్యూయల్ సర్చార్జ్, ఇవన్నీ ప్రభుత్వానికి ఆదాయ వనరులు. సో ఇప్పుడు మనం మద్యం ద్వారా ప్రభుత్వాలు ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితికి రావటం అనేది చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీద రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏదైనా ట్యాక్స్ పెంచుతుందా అనేది మనం చూడాలి. సో ఇవన్నీ మనకు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్న కఠిన నిర్ణయాలు, కఠోర నిర్ణయాలు. వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలనేది మాత్రమే మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం. ఎల్ఎస్ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు కుటుంబరావు. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, మనం మే సిరీస్ చాలా లూజ్గా వీక్గా స్టార్ట్ అయింది, అదే వీక్నెస్ కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ మరోవైపు రాష్ట్రాలు కావచ్చు, కేంద్రాలు కావచ్చు, ప్రైసెస్ పెంచే పనులను ఉన్నాయి తప్ప అది లిక్కర్ అయినా పెట్రోల్ అయినా మరొక చమురు, మరొక చేతికి చమురు అంటించే పనులనే ఉన్నాయి. సో ఏంటి, ఏం జరుగుతుంది ఎకానమీకి, ఓవరాల్గా ఎకానమీకి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, అలాగే ఇక్కడ మనం మార్కెట్స్ పరిస్థితి ఏమవుతుంది అనుకుంటున్నారు? మార్కెట్స్ మాత్రం కరెక్ట్ మూడ్లోకి వెళ్తామని క్లియర్గా అర్థమైపోతుందండి. ఎందుకంటే ఏప్రిల్లో ఏమైతే కనుక వనర్జీ మెగా ర్యాలీ చూసాము, ఆ ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మేలో స్టార్టింగ్ నుంచి అనమాట దాదాపు ఇప్పుడు మార్కెట్స్ దాదాపు 7% వరకు కరెక్ట్ అవటం మొదలైంది. అండ్ ఇంకా కరెక్షన్ కూడా రూల్ అవుట్ చేయలేము, ఎందుకంటే ఇది రిజల్ట్స్ రిజల్ట్ కూడా రిజల్ట్స్ వస్తున్నాయి, ఎంకరేజింగ్ గా లేవు. అండ్ కమింగ్ క్వార్టర్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుందని కూడా తెలుసు మనకి, ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనం వాష్అవుట్ కాబట్టి అట్లీస్ట్ రికవరీ ఎకానమీ వైపు రావాలంటే కనుక సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత వస్తుంది, అది కూడా డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్ యాక్షన్.
మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే గవర్నమెంట్ యాక్షన్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మోస్ట్ వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్ గా నేను కూడా చెప్తా ఒక నమ్మకం, బ్యాంక్స్ ఎంత రిస్క్ అవర్షన్ వెళ్ళిపోయినాయి అంటే, ఇవాళ బ్యాంక్స్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఇటు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పార్క్ చేస్తున్నారు 8.41 లక్ష కరోడ్స్ అయింది. ఇదేదో ఒక కోవిడ్ వన్ అయిందనే కాదు, December 31, 2019 కంటే ఈ సంవత్సరం మొదట్లో చూస్తే కనుక కేవలం 46,550 కోట్లు ఉండేది, 46,555 కోట్లు. అలాంటిది ఇవాళ 8 కోట్ల వరకు సర్ప్లస్ ఫండ్స్ పార్క్ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర. బ్యాంక్స్ అంటే ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వట్లేదన్నమాట, అప్పు తీసుకునే వాళ్ళు లేరని అన్నదండి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టరాలు హ్యూజ్ గా అన్నమాట క్రెడిట్ డిమాండ్ ఉంది, వాళ్ళు అప్లై చేస్తున్నారు కానీ వివిధ ఆంక్షలు పెట్టి అనమాట బ్యాంకులు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ అన్ని ఎంపీలు ఈ అన్ని అన్ని ఆపోహలతో అనమాట డిస్బర్స్ చేయట్లేదు. ఇటు ఎకానమీని కిల్ చేసేది ఈ రిస్క్ అవర్షన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ సెకండ్ ఏదైతే కనుక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్స్ అత్యుత్సాహంతో వెళ్ళిపోయి ఇటు లిక్కర్ పైన ఇమీడియట్ గా అనమాట డబ్బులు మింట్ చేద్దామన్న వెళ్ళటం, ఇవన్నీ చూస్తే కనుక చాలా డిసప్పాయింటింగ్. ఎందుకంటే 45 రోజులు ప్లస్ అనమాట లాక్డౌన్ చేసింది, ఒక్క రోజులో డిసప్పాయింటింగ్ చేసేసినట్టే అనమాట, వేస్ట్ అయిపోయినట్టు చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ ఉందని చాలా మంది మిస్ అవుతున్నారు. యాక్చువల్ గా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ అలాంటి స్టేట్స్ లోనే మీకు రెవెన్యూ షేర్ లిక్కర్ ని చూస్తే ఓవరాల్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ లో 20% ప్లస్ ఉంది, వేరే అసలు తెలంగాణ 15% ప్లస్ ఉంది. మన నైబరింగ్ స్టేట్ తమిళనాడు మేము కంపేర్ చేద్దాం అనుకున్నమాట ఆంధ్రప్రదేశ్ ని, ఎక్కడైతే ప్రభుత్వం రన్ చేస్తుందో లిక్కర్ ట్రేడ్ కేరళ తమిళనాడులో ప్రభుత్వం రన్ చేస్తుంది. యాజ్ షేర్ ఆఫ్ టోటల్ రెవెన్యూ ఎక్సైజ్ అనమాట తమిళనాడులో కేవలం 5.8% కేరళ 4% ఆంధ్రప్రదేశ్ స్టిల్ 11.5% ఇప్పటికి. అంటే మీకు ఎందుకండి ఇటు డబ్బుల పైన ఆశ ఏమైనా తక్కువ ఉన్నాయా? స్టేట్ ఫైనాన్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ పథకాలు ఏమి ఇస్తున్నారా మీరు అందజేయగలుగుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ డెసిషన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి అనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు చూడాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మిగతా స్టేట్స్ లో చూశారు కాబట్టి వెరీ స్ట్రిక్ట్ గా ఉంటారని హోప్ చేద్దాం. మార్కెట్స్ వరకు వస్తే కనుక రేంజ్ బౌండ్ ఉంది, నిన్న కూడా మనం అనుకున్నాం 9400 క్రాస్ అయ్యి నిలబడలేకపోతే కనుక డెఫినెట్లీ 92 టెస్ట్ చేస్తుంది, 92 బ్రేక్ అయితే కనుక ఆల్రెడీ 8700 వరకు నిఫ్టీ పడే స్కోప్ మనం హోల్డ్ చేయాలి. నిన్న చూసాం నిఫ్టీ ఆప్షన్స్ లో కూడా 9500 లో అగ్రెసివ్ గా కాల్ రేటింగ్ వేస్తారు, అంటే అది హ్యూజ్ రెసిస్టెన్స్, అది దాటడం డిఫికల్టీ షార్ట్ టర్మ్ అని చెప్పి కాల్ రైటర్స్ కి అర్థమవుతుంది. వేరే 9000 పుట్స్ అగ్రెసివ్ భయంకర అయింది, అంటే ఖచ్చితంగా 9000 బ్రీచ్ అవుతుంది ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఆర్ 2 వీక్స్ లో అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా ఉన్నారు స్పెక్యులేటర్స్. ఏదైనా అప్రమత్తంగా ఉండమంటాను, సెక్టార్ రొటేషన్ వైజ్ కూడా అనమాట ఫైనాన్షియల్స్ లో ఫ్రెష్ వీక్నెస్ మొదలైంది. ఎప్పుడైతే ఈ డేటా వచ్చిందో రిస్క్ అవర్షన్ ఇదంతా కూడా, రేపు ప్రాఫిట్స్ ఉండవు, ఇంట్రెస్ట్ ఉంటాయి, డిపాజిట్స్ పైన డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చూస్తా. అండ్ ఏదైతే కనుక కేంద్రం ఉద్యోగుల ప్యాకేజ్ అనుకుంటామే ఉన్నాం, వాళ్ళు ఇవ్వకుండా జస్ట్ చూస్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ పెంచారు, కన్జంప్షన్ అక్కడ లేదు కూడా, ఎందుకంటే లాక్డౌన్ మూలన యూసేజ్ తక్కువ ఉంది, ఏం బెనిఫిట్ అవుతుందో తెలియదు. ఎక్స్ట్రీమ్లీ ఇవాళ ఒక జోక్ వాట్సాప్ లో నడుస్తానన్నా చెప్పను కాక చెప్తున్నాను, నిర్మలా సీతారామన్ గారు ఎకానమీకి ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారంటే ఒక సివిల్ ఇంజనీర్ హార్ట్ ఆపరేషన్ చేయడానికి స్టెంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నట్టు అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే అర్జెంట్ గా అనమాట యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా. మార్కెట్స్ మాత్రం వేర్ సెక్టార్ రొటేషన్ నడుస్తాము, సెక్టార్ రొటేషన్ లో ఫ్రెష్ వీక్నెస్ ఫైనాన్షియల్స్ లో తిరిగి మొదలవుతుంది. నెక్స్ట్ ఫార్మా కూడా హై ప్రైస్డ్ అయిపోయింది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఫార్మాలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఎందుకంటే టెక్నికల్స్ ఇండికేట్ చేస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండమంటాం స్టాక్స్ అన్నింటిలో కూడా. రైట్ కుటుంబం గారు, సో మీరు అన్నట్లుగా ఎకానమీని నిర్మలా సీతారామన్ గారు హ్యాండిల్ చేసిన విధానం, మిత్రుడు సూర్యనారాయణ కూడా ఒక పోలిక పోల్చాడు. ప్రస్తుతం ఎకానమీ పరిస్థితి ఎలా ఉందంటే క్యాన్సర్ వచ్చినాడు కరోనా వచ్చినట్లు ఉందంట. అంటే ఆల్రెడీ ఎకానమీ ఈజ్ ఇన్ ఏ వెరీ వీక్ కండిషన్, క్యాన్సరస్ పొజిషన్లో ఉంటే దానిలో మళ్ళీ కరోనా రావటం పులి మీద పుట్టరంటాం కదా, అటువంటి
పరిస్థితిలో ఉందని ఆయన కామెంట్. ఎనీవే ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ప్రభుత్వాలు తమ ధోరణిలో తామే ముందుకు సాగుతాయి. ఎవరు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఆ ఆలోచన ధోరణిని విడిచిపెట్టేశారు పూర్తిగా. విచారకరం, చిన్న విరామం తీసుకుందాం. విచారాన్ని పాటిస్తూ విరామం తర్వాత బాలగారు రాజేంద్ర గారి అభిప్రాయం తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఎకానమీ మీద మళ్ళీ అందరూ దృష్టి సారిస్తున్న సమయం ఇది, మెడికల్ న్యూస్ షుడ్ టేక్ ఏ బ్యాక్ సీట్ నౌ. ఏంటి మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు మార్కెట్స్ పట్ల? యా బేసికలీ ఇవన్నీ ఇండివిజువల్స్ పర్సెప్షన్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఈ మెడికల్ న్యూస్ మీరు అన్నట్టు డెఫినెట్లీ బ్యాక్ సీట్ తీసుకుంటున్నాను. నిన్న ఓన్లీ ఇజ్రాయెల్ లోనే కాదు, ఈవెన్ ఇటలీలో కూడా వ్యాక్సిన్ ఒకటి ఆల్రెడీ కనుక్కున్నాము, ఇట్స్ వర్కింగ్ వెల్ అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలా రకరకాల కంట్రీస్ లో టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ వ్యాక్సిన్, ఒకటి ప్రివెన్షన్, ఒకటి క్యూరేటివ్ మెడిసిన్. సో డెఫినెట్లీ యు ఆర్ రైట్. ఇది పక్కకి తీసుకుంటే ఎకానమీ అది డెఫినెట్లీ నెక్స్ట్ టూ క్వార్టర్స్ కూడా మనకి ఏమీ జరగదు. ఇందాక కుటుంబరావు గారు కూడా ఈ సెట్ అండ్ రోజు చెప్తూనే ఉన్నారు, ఆయన మీరు చాలా డీటెయిల్ గా విశ్లేషిస్తున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు ఇట్. ఎకానమీ విల్ బి డెఫినెట్లీ హ్యావింగ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్, అందులో డౌటే లేదు. సో అది పక్కన పెడితే మనకి మార్కెట్ మనం లాస్ట్ 2 డేస్ గా చెప్తున్నట్టు సెల్ ఇన్ మెయిన్ గో వే అని గతంలో అంతగా పనిచేయకపోయినా ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా పనిచేసే అవకాశం ఉంది. ఒకటే చెప్తున్నాం మనం ఇన్వెస్టర్స్ అందరికీ, అంత తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వెయిట్. ఇక్కడ మనకి గతంలో లాస్ట్ 10-15 డేస్ లో పెరిగిన సెక్టర్స్ లో కూడా చిన్నపాటి కరెక్షన్ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంది కాబట్టి అది వచ్చినప్పుడే మీరు ఒక 2 ఇయర్స్ వ్యూతో కొనుక్కోండి. అదర్వైజ్ ట్రేడర్స్ కి ఐ థింక్ దిస్ ఇస్ ఎ గుడ్ టైమ్. చాలా టైం ట్రేడర్స్ కెన్ ఆల్వేస్ ఫాలో టెక్నికల్స్ ఆర్ లెవెల్స్. సో ఆ నేపథ్యంలో డెఫినెట్లీ వన్ షుడ్ టేక్ కేర్, ఎందుకంటే మనకి లాక్డౌన్ కూడా 20 ఇయర్స్ దాకా పొడిగించారు కాబట్టి టేక్ కేర్, సిట్ అట్ హోమ్, థింక్ అండ్ అనలిటికల్ గా కొంచెం ఇంటర్నెట్ లో కానీ ఎక్కడైనా కానీ రీసెర్చ్ చేసి ట్రై టు సెగ్రిగేట్ యువర్ సెక్టర్స్ అండ్ కంపెనీస్. కాబట్టి ఎకానమీ మీద పెద్దగా దృష్టి పెట్టుకుని మనం బుర్రలు పాడు చేసుకోవడం తప్పించి అక్కడ ఏమి జరిగేది లేదంటే మీరు అందరూ చెప్పారు, ఐ ఆల్సో సెకండ్ ఒపీనియన్. సో వెయిట్, బీ కాషియస్. ఓకే అండి. సో రాజేంద్ర గారు, నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తగ్గుతున్నాయి నిఫ్టీలో అని చెప్పేసి, అదే పరిస్థితి నిన్న కూడా కంటిన్యూ అయింది. సో మే సిరీస్ చాలా వీక్గా ప్రారంభమైంది, మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ మే పాజిటివ్గా ఉండే అవకాశం ఉందా? యా అనిపిస్తుందండి. రీజన్ ఏంటంటే కనుక మనం ఏప్రిల్ సిరీస్ కనుక చూస్తే సిమిలర్ ప్యాటర్న్ మనం చూసామండి. సో ఏప్రిల్ సిరీస్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ 27th రోజు ఎక్స్పైరీ రోజు 9038 హై బెల్ట్ అని చూసాం, అండ్ విత్ ఇన్ 4 డేస్ మళ్ళీ 8000 దాకా రావడం చూసాం. అంటే 1000 పాయింట్స్ నుంచి 1050 పాయింట్స్ దాకా ఈవెన్ ఏప్రిల్ సిరీస్ స్టార్టింగ్ లో కూడా పడతాం చూసాం, అండ్ అంతే స్పీడ్ గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో పైకి వెళ్ళటం చూసాం. మేబీ ఇది కూడా సిమిలర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది చార్ట్స్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కనుక మనకి 89.46 అనేది ఐ థింక్ ఇట్ షుడ్ సస్టైన్. సో నా ఉద్దేశంలో నిన్న కూడా మనం చూసాం లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో దిస్ లాట్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ ఫైనాన్షియల్ స్టాక్ ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 500 పాయింట్స్ పడుతుంది చూసాం. సో అక్కడ సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే నిఫ్టీ కూడా సస్టైన్ కాలేదు. సో నా ఉద్దేశంలో 89.46 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. మేబీ అది సస్టైన్ అవ్వగలితే కనుక ఫుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ కనిపిస్తుంది. ఆ ఫుల్ బ్యాక్ కూడా 95.30 నుంచి 97.30 ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మండే రోజు అక్కడ దాకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. 19,051 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో అది లాస్ట్ హోప్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అగైన్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది ఈ టైంలో. సో బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. 19,051 బ్రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 17,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 1500 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఇన్ కేసు ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ 100-150 పాయింట్స్ పడితే కనుక 89.46 కింద స్టాప్ లాస్ పెట్టి. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్ ఇన్క్లూడింగ్ ఎస్బీఐ
మనకి ప్రీవియస్ స్వింగ్ లో స్టార్ట్ అవుతున్నాయి అంటే నిఫ్టీ ఎప్పుడైతే 7500 వచ్చిందో ఎస్బీఐ 173 రావటం చూసాం నిన్న 173 కూడా కట్టే 171 ట్రేడ్ అవుట్ చూసాం సో ఇలాంటి బేరిష్నెస్ అనేది పిఎస్యూస్ లో వచ్చింది అంటే కనుక ఫర్దర్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నట్టే అర్థం వీటిలో సో ర్యాలీస్ వచ్చినప్పుడు పిఎస్యూ స్టాక్స్ ఎస్పెషలీ ఎస్బీఐ మేబీ 183-185 ఒకవేళ వస్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే యాజ్ లాస్ 152 దాకా ఎస్బీఐ వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ ఫార్మా అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ ఐటీ స్టాక్స్ ఈ మూడే కొద్దిగా సేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎఫ్ఎంసీజీ లో కూడా ఎక్సెప్ట్ ఫర్ ఐ థింక్ 1 or 2 స్టాక్స్ లైక్ నెస్లే అండ్ ఆల్ ఈవెన్ లీవర్ కూడా వీక్నెస్ రావడం చూస్తున్నాం సో ప్రాబ్లీ ఫార్మా లో కరెక్షన్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ఎవ్రీ టైం నిఫ్టీ పడ్డప్పుడు ఫార్మా ఎక్కువ పడట్లేదు బట్ నిఫ్టీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఫార్మా కొద్దిగా ఎక్కువ స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేయడం చూస్తున్నాం రైట్ కొన్ని మెయిల్స్ అందే మనకు కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు సత్యనారాయణ మెయిల్ పంపించారు నిన్న మీరు డివిడెండ్ స్టాక్స్ గురించి మెన్షన్ చేశారు కొన్ని నేమ్స్ చెప్పారు నేమ్స్ రిపీట్ చేయండి నార్మల్గా మనం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ని ఎక్కువ ఇస్తుంటాయండి డివిడెండ్స్ని ఎందుకంటే వాటిలో మెజారిటీ షేర్ హోల్డింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో కొంత సొమ్ము తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ పోస్ట్ పోన్ చేయొచ్చు కాక డివిడెండ్ని కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ చేయవు ఆ కంపెనీ ఏమాత్రం లాభం సంపాదించినా డివిడెండ్ పే చేస్తాయి కాబట్టి డివిడెండ్ ఈల్డ్ కోసం ఎదురు చూసే ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలు లైక్ పవర్ గ్రిడ్ కావచ్చు లేకపోతే కోల్ ఇండియా కావచ్చు పవర్ ఫైనాన్స్ పీటీసీ ఇండియా ఇలాంటివి ఐటీ కంపెనీస్ కూడా మంచి డివిడెండ్ పే చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ బాగా తగ్గాయి కాబట్టి 5% 6% ఐ థింక్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్యు బ్యాంక్స్ ఆర్ పేయింగ్ సో దానికంటే 7-8% రిటర్న్ ఇస్తూ అప్పుడప్పుడు మన క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా దొరుకుతూ ఉంటుంది మార్కెట్స్లో మార్కెట్స్ కండిషన్స్ని బట్టి కాబట్టి ఓన్లీ డివిడెండ్ ఈల్డ్ కోసమే చూడొద్దు క్యాపిటల్ ఎప్రిసియేషన్ లేకపోతే మీరు ఓన్లీ డివిడెండ్ మీద బతికే అవకాశం మాత్రం కష్టం సో ఆ కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి కన్సిస్టెంట్గా డివిడెండ్ పే చేస్తుందా ఇవన్నీ చూడాలి ఫర్ ఇన్స్టాన్ హిందుస్థాన్ జింక్ కన్సిస్టెంట్ డివిడెండ్ పేయర్ సో ఇలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చాలా కంపెనీస్ ఉన్నాయండి మంచి డివిడెండ్ ఇచ్చేవి మీరు ఒక్కసారి వీలైతే రేపటి ప్రోగ్రాంలో మరికొన్ని నేమ్స్ కూడా మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాం తర్వాత ఓఎన్జీసీ టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు కోటేశ్వర్ ఈ రెండు కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం కుటుంబరావు హలో ఎందుకంటే ఓవరాల్ గా పబ్లిక్ సెక్టర్ యూనిట్ కాకుండా ఫోర్సబుల్ ఎక్విజిషన్ హెచ్పిసిఎల్ దాంతో డెట్ మోడల్ ఎక్కువ ఉంది అండ్ మోర్ ఓవర్ రిస్ట్రిక్టెడ్ ప్రైజింగ్ యాక్టివిటీ కాబట్టి పెద్దగా బెనిఫిట్ అవ్వకపోవచ్చు ఈవెన్ క్రూడ్ లెవెల్స్ దగ్గర నుంచి తిరిగి రిబౌండ్ అయినా కూడా అవాయిడ్ మూవింగ్ చేసింది టాటా మోటార్స్ మాత్రం బిలో 70 వచ్చినప్పుడల్లా అక్యుమిలేట్ చేయమంటారండి అస్ ఆఫ్ నౌ స్టాక్ కొంచెం ఓవర్ పర్ఫార్మర్ గా ఉంది నియర్ టర్మ్ చూస్తూ ఉంటుంది గత 2 వీక్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటుంది బట్ వెయిట్ టిల్స్ బిలో 70 పర్ఫెక్ట్ అయింది దొరబాబు సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అలాగే మిరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్స్ లో ఎస్ఐపీ చేస్తున్నారు కంటిన్యూ చేయొచ్చా తప్పకుండా కంటిన్యూ చేయండి తర్వాత జోసిల్ గురించి అడుగుతున్నారు కార్తీక్ జోసిల్ ఇంటికి రాలేకపోతున్నారు ఎలా ఉంటుంది కంపెనీ బలగర్ ఇట్స్ అ వెరీ థిన్లీ ట్రేడెడ్ షేర్ అండి అది బేసికలీ దే సప్లై ఆల్ ది సోప్ ఫ్లేక్స్ అండ్ ఆల్ టు ది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ ఎక్స్ట్రీమ్లీ థిన్లీ ట్రేడెడ్ షేర్ అది కూడా కొద్దిగా డివిడెండ్ ఇస్తారు కంపెనీ పరంగా మంచిదే కానీ బయటికి రాలేకపోతున్నారంటే అదే చెప్పాను ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ థిన్లీ ట్రేడెడ్ షేర్ అది కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ ఓన్లీ ఎన్ఎస్సీ లో లిస్ట్ అయింది నాట్ ఈవెన్ బిఎస్సి సో ఆ కారణం వల్ల ఏదో ఒక రోజు స్పర్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ అందులోంచి బయటకు వచ్చి ఇతరత్ర వేరే కెమికల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఓకే శ్రీ సాయి గణేష్ సెయిల్ అండ్ బాలాజీ టెలి ఈ రెండింటి మీద కామెంట్ చేయమంటున్నారు హలో నిన్న చెప్పినట్టు కూడా కమోడిటైజ్ బేస్డ్ ఇండస్ట్రీ కాబట్టి స్టీల్ పరంగా ఉన్న కంపెనీస్ డెఫినెట్లీ అవాయిడ్ బాలాజీ టెలిఫిల్మ్స్ మీడియాలో రకరకాల మార్పులు చేకూరుతున్నాయి ఈ కారణం మూలన కాంటెంట్ ప్రొవైడర్ బాలాజీ టెలి ఈజ్ ఓన్లీ ఏ కాంటెంట్ ప్రొవైడర్ అది కూడా గతంలో పెద్దగా వెల్త్ క్రియేషన్ ఏం చేయలేదు ఇనిషియల్లీ చేసింది తర్వాత బాగా వెల్త్ తెచ్చాడు ఐ థింక్ అవాయిడ్ బోత్ ది స్టాక్స్ రాజశేఖర్ ముంబై నుంచి డాక్టర్ రెడ్డి షేర్స్ 25% ప్రాఫిట్ లో ఉన్నారట వరుసగా 3 రోజులుగా తగ్గుతోంది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా రాజేంద్ర గారు అవసరం లేదండి ఐ థింక్ మీరు హోల్డ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను మీరు అన్నట్టు 4086 నుంచి 38-33 దాకా కరెక్ట్ అయింది సో 37 అరౌండ్ కొద్ది మంచి సపోర్ట్ ఉంది స్టాక్ కి సో ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంది అంటే కనుక ఇక్కడ నుంచి ఒక 60 రూపీస్ కోసం వెయిట్ చేయండి
3750 కింద అమ్మే ప్రయత్నం చేయండి. అదర్వైస్ నా ఉద్దేశంలో అక్కడి సపోర్ట్ తీసుకొని యాజ్ హై యాజ్ 4300 దాకా నెక్స్ట్ 3 to 6 మంత్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయమని నా సజెషన్. ఓకే, సో జాబ్ లాసెస్ మౌంటింగ్ అవుతున్న సమయం ఇది, ఉద్యోగాలు కోల్పోతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఇప్పుడు మనం ఉన్నది ఒక గిగ్ ఎకానమీలో ఉన్నాం. సో అందరూ 9 to 5 లేదా 10 to 6 జాబ్స్ మాత్రమే చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఫ్రీలాన్స్ జాబ్స్ కొల్లలుగా కుప్పలు తెప్పలుగా మనకు అందుబాటులోకి వస్తున్న సమయం ఇది. అన్ని రంగాల్లోనూ, ఐటీ, నాన్ ఐటీ అన్ని రంగాల్లో కూడా, క్రియేటివ్ జాబ్స్ ఎస్పెషల్లీ, వీటన్నింటిలో కూడా అనేకానేక పుంఖాను పుంఖాలుగా జాబ్స్ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. సో ఏంటి ఈ ఆపర్చునిటీస్? మీరు చేస్తున్న జాబ్తో విసిగి వేసారిపోయారా? అయితే మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్లో ఇవాళ మనం గిగ్ ఎకానమీలో అలా చూస్తుండగానే ఇలా లక్షలు సంపాదిస్తున్న కొంతమంది కుర్రవాళ్ళని కలుసుకోబోతున్నాం. ఎటువంటి జాబ్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎటువంటి ఆపర్చునిటీస్ యంగ్స్టర్స్ కావచ్చు, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కావచ్చు అందుబాటులో ఉన్నాయో తప్పకుండా వాచ్ చేయండి. ఇవాళ యంగ్ వరల్డ్ మిస్ కావద్దు. కీప్ వాచింగ్ TV5. We'll be right back.